తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును గుర్తించారు. మున్సిపల్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. మండపేట పర్యటనలో భాగంగా శుక్రవారం ఆలమూరు రోడ్లో గల అతిథి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మండపేట మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి వైసీపీ జెండా ఎగరవేయాలని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ వైసీపీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని గురించి మమ్మల్ని అందరూ ఉత్సాహపరచడానికి వచ్చినందుకు వారికి నమస్కారాలు తెలుస్తూ, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరికీ, పెద్దలకి, మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలుస్తూ, మరి ఈరోజు పెద్దలు చెప్పారు ఏ విధంగా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకనే. మరి నియోజకవర్గంలో 43 పంచాయతీలకి 33 పంచాయతీలు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారంటే 6 పంచాయతీలకు మాత్రమే పరిమితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ అంటే. ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది మీరు ఒకసారి గమనించండి.